లైగర్ మూవీ డిజాస్టర్తో భారీ ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ ట్రోలర్స్కు చార్మి ఒక గట్టి కౌంటర్ ఇచ్చింది అసలు ఆ కౌంటర్ ఏంటో చూద్దాం లైగర్ మూవీ డిజాస్టర్తో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇటీవల పూరి టీం సోషల్ మీడియాకు కొద్ది రోజులు బ్రేక్ ఇస్తున్నట్టు చార్మి ప్రకటించారు దీంతో పూరి పని అయిపోయిందని ఇక సర్దేసుకున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి ఈ విషయంపై చార్మి మరోసారి స్పందించారు ట్రోలర్స్కు కౌంటర్ ఇస్తూ రిప్ రూమర్స్ అంటూ ట్వీట్ చేశారు రూమర్స్ 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 అన్నీ రూమర్స్ ఫేక్ పూరి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్పై ఫోకస్ పెట్టాం అప్పటి వరకు రిప్ రూమర్స్ అంటూ చార్మి రాసుకొచ్చారు ఈ ట్వీట్పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు ఈ బ్రేక్ అంటే నాలుగు రోజులేనా అని ప్రశ్నిస్తున్నారు అవన్నీ మామూలే జనగణమన సినిమా ఉందా లేదా చెప్పండి మీరు నాలుగు రోజులకు ఒకసారి ట్వీట్ వేసి వెళ్ళిపోతున్నారు ఏది క్లారిటీగా చెప్పడం లేదు అని అడుగుతున్నారు లైగర్ మూవీ రిలీజ్కు ముందే విజయ్ దేవరకొండ జనగణమన సినిమాకు పూజా కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై సందిర్ధం నెలకొంది విజయ్ దేవరకొండ అనన్య పాండే జెండగా పూరి జగన్న దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కింది దాదాపు నూట ఇరవై కోట్లతో మూవీని రూపొందించగా అరవై కోట్ల వరకు వసూలు చేసినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్కు తీవ్ర నిరాశ ఎదురైంది భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించినా సినిమాలో స్టాఫ్ లేకపోవడంతో డిజాస్టర్గా నిలిచింది